స్పెషల్ కేటగిరీ స్టేటస్ వాజ్ జస్ట్ అన్ ఎలక్టోరల్ ఇష్యూ. దే థాట్ బై ఆఫరింగ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ దిస్ బిల్ వుడ్ బి పాస్డ్ అండ్ దెన్ పాస్డ్ స్మూత్లీ అండ్ దెన్ దే విల్ కమ్ టు పవర్ ఇన్ తెలంగాణ. దట్ ఈస్ వాట్ దే హ్యావ్ ఎక్స్పెక్టెడ్ అండ్ తెలంగాణ పీపుల్ ఆఫ్ తెలంగాణ హ్యావ్ టాట్ ఎ లెసన్ టు దెమ్. కాంగ్రెస్ పార్టీ హెస్ నాట్ కమ్ టు పవర్ ఇన్ తెలంగాణ ఈవెన్ ఆఫ్టర్ గివింగ్ బైఫర్కేటింగ్ ద స్టేట్. Now they have suffered. Now, after 10 years, they have told so many, and then they have come to power to in Telangana. Please. It is only a matter of time, sir. The government is going to fall. Your government in Telangana is going Please to address, fall. It is only a matter of time. Chair Vijay Sai Reddy ji. Sir, it is the hypocrisy. It is the hypocritical attitude of the Congress party and Congress politicians are now. నిన్న మొన్న మాట్లాడుతున్నారు వాళ్ళు 3 నెలల 6 నెలల కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. నీ అయ్యా ఎవడ్రా పడగొట్టేటోడు? పడగొడతారా? ఎవడు కొట్టేది? నేను అడుగుతున్నా, వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు, మీరందరూ చూసుకుంటే ఊరుకుంటారా? పడగొడితే ఊర్లలోకి రాణిస్తారా? ఊర్లలో ఎవడన్నా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తే మీ ఊర్లో యాపసెట్కు కోదండం వేసి కొట్టండి, లాగుల తొండలు ఇడవండి. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఇది ప్రజా ప్రభుత్వం. ఆడ అనుకుంటుండు 100 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూలుతుందని. నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది. ఈ ప్రభుత్వం గాలి కాదు కదా, నీ ఖాందాన్ మొత్తం వచ్చినా బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం. ఎవడా నీ ప్రభుత్వం పడుతుందనో? 6 నెలలకో 3 నెలలకో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండు అంటే మూతి పండ్లు రాలుతాయని నేను చెప్పదలుచుకున్నా. ఇంకా మనమన్న చూసిన నిత్యానంద స్వామి అని ఒక ఆయన ఉన్నాడు తెలుసు కదా మీకు అందరికీ. ఆయన ఇక్కడక్కడైతే లాభం లేదని పోయి ఎన్నో దీవి కొనుక్కొని దానికి రాజు అని ప్రకటించుకున్నాడు. ఇక కేసీఆర్ సంపాదించిన అక్రమ సంపాదన ఉంటే పోయి ఏనన్నా అడవిలో పోయి ఎక్కడన్నా పోయి దీవులలో పోయి దీవి కొనుక్కొని దానికి రాజని ప్రకటించుకోవాల్సిందే. లేకపోతే ఆయన ఫామ్ హౌస్కి ఆయన ముఖ్యమంత్రి కావాల్సిందే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ జన్మలో ముఖ్యమంత్రి కాదు కదా మంత్రి పదవి కూడా కేసీఆర్కు రాదని నేను చెప్పదలుచుకున్నా. నువ్వు చేసిన పాపాలకు నువ్వు పాపాల భైరవుడివి. ఈ నిరుద్యోగ యువకులను, ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను, రైతులను, దళితులను, గిరిజనులను, మైనారిటీలను, మహిళలను నిలువు దోపిడీ చేసి నిట్ట నిలువున ముంచిన నువ్వు, నీకు సిగ్గన్న ఉందా మళ్ళీ పదవి కావాలని అడగడానికి? నీకు కొంచెమైనా రోషం ఉన్నదా అని నేను అడుగుతున్నా. ఆయన మాట్లాడుతున్నాడు 6 నుంచి 8 పార్లమెంట్లో వస్తాయని. ఏంటికి వస్తే? మళ్ళీ 6 8 వస్తే మోడీ కమ్ముకుందామనా? మొదటిసారి 12 ఇస్తే మోడీకే అమ్మినావు, రెండోసారి 9 ఇస్తే తీసుకుపోయి మోడీకే అమ్మినావు. మారుబేరగాలి కాక ఈడ ఎంపీలు కొనాలి, ఈడ ఎంపీలు గెలవాలి, ఢిల్లీకి వెళ్ళి మోడీకి అమ్ముకోవాలి. దీనికోసమేనా నీ కేసే? నేను ఇవాళ సూటిగా కేసీఆర్ని అడుగుతున్నా. ఈ దేశంలో ఉన్నాయి రెండే, ఒకటి ఎన్డీఏ కూటమి, రెండోది ఇండియా కూటమి. ఎన్డీఏ కూటమికి మోడీ ఉన్నాడు, ఇండియా కూటమికి మేమున్నాం. మా దాంట్లోకి రానీయము, మా నీడ కూడా తాకనీయం. ఆ ఇంటి మీద పిట్ట ఈ ఇంటి మీద కాలిస్తే కాల్చి అవతలేస్తాం. నువ్వు ఎట్లకెళ్ళి అవుతావా మరి? నేను అడుగుతున్నా ఎట్లకెళ్ళి అవుతావు? ఒకటో రెండో ఏదైనా గెలిస్తే ఢిల్లీలో తాకట్టు పెట్టి మోడీ దగ్గర గులాంగిరి చేయిస్తాడు ఆయన. అందుకే మిత్రులారా ఆలోచన చేయండి, ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పేద ప్రజల ప్రభుత్వం ఏర్పడాలి అంటే 15 ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అన్నాడు, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, రైతుల ఆదాయం 2 రెట్లు చేస్తా అన్నాడు. ఎవరి ఖాతాలన్నా మోడీ 15 లక్షలు వేసిండా మిత్రులారా? వేసిండా? మీకేమన్నా ఇల్లు కట్టించిండా? మీకు ఉద్యోగాలు ఇచ్చిండా? మన ప్రాంతానికి ఎప్పుడన్నా వచ్చిండా? పోని మీ ప్రాంతంలో ఆదివాసి బిడ్డ స్వయం బాబురావుని ఎంపీ గెలిపించిండు, మంత్రి పదవన్నీ ఇచ్చిండా? మరి ఏమి ఇయ్యనప్పుడు ఈ ప్రాంతంలో మోడీకి ఓటు ఎందుకు వేయాలని నేను అడుగుతున్నా. వాస్ రూలింగ్ ద రూస్ట్ అండ్ ఇట్ వాస్ హైయర్ సార్. సార్ కమింగ్ టు ద కరప్షన్ సార్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కాంగ్రెస్ అండ్ కరప్షన్ హ్యావ్ బికమ్ సినానిమస్. వెన్ ఎవర్ సంబడీ సేస్ కరప్షన్,
you can say that it is a Congress party. Congress has always treated public money as their own personal ATM. That is the style and characteristic of the Congress party, sir. The list of government scams that have happened during UPA rule is never ending. Sir, I'll give the example, sir. Bofors scam, 2G spectrum scam, Commonwealth Games scam, coal scam, Aadhaar scam, National Herald scam, DLF scam, fodder scam, and so on and so forth. And we can list out any number of scams, sir. Sir, coming to the infrastructure. Sir, during the UPA government, roads and highways grew at a rate of 5.3% during UPA regime. Sir, in contrast, the current growth rate has been for roads and highways is 8.25% with non-Congress governments at the helm, sir. Sir, the expenditure on roads from 32,000... Sir, few more minutes, sir. Sir, I'll conclude it in 2 minutes. Please conclude. Sir, this is evident from the fact that the UPA government around 46,000 crores per year was invested to build the new assets, and the current government has spent closely 3 times more than what has been spent by them, sir. Sir, ease of doing business. 2 minutes, sir. Sir, 2014, India ranked 142nd among 190 countries on ease of doing business index. Presently, it stands at 63rd. Sir, in the last 10 years, Congress era of ease of doing corruption, not ease of doing business. In the last 10 years, the Congress era of ease of doing corruption has finally been eliminated. In conclusion, sir, this is the concluding paragraph. Sir, the last 20 years have shown us that between 2004 and 2014, Congress, the word C-O-N-G-R-E-S, con party, this is, I call it as a con party, conned the people of the country. Sir, the Congress party has put its own interests before the interest of the nation. Sir, they have made false promises, looted the public coffers, and put India on economic retrograde. The people of this country will never forgive the Congress party for their decades of economic misgovernance. Thank you, Mani Vijay. Thank you very much, sir. Thank you.